అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టడం వలన ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రెండు విధాలుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకటి, ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, అంటే గోల్డ్ బిస్కెట్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్నమెంట్స్ కానీ కొనుక్కోవచ్చు. ఇంకొక విధానం డిజిటల్ గోల్డ్, అంటే మనం బంగారంలో డిజిటల్ వేలో పెట్టుబడి పెడుతున్నట్లు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లు ఏంటంటే, మనకి బంగారం ఇవ్వరనమాట, ఆ బంగారం మన యొక్క వ్యాలెట్స్లో డిజిటల్గా సేవ్ అయి ఉంటుంది. 10 గ్రాములు, 20 గ్రాములు, 1 కేజీ అని చెప్పి డిజిటల్ వ్యాలెట్లోనే సేవ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే, అవి చాలానే ఉన్నాయి. మనం కొన్నిసార్లు పేటిఎం యాప్ ద్వారా గోల్డ్లో పెట్టుబడి పెడుతుంటాం కదా, అది కూడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే. అదేవిధంగా ఫోన్పేలో కావచ్చు, గ్రో యాప్లో కావచ్చు, అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ETFs, అదేవిధంగా సౌరిన్ గోల్డ్ బాండ్స్ కావచ్చు, ఇవన్నీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్సే. వీటి గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేసా ఆల్రెడీ, ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో అయిన తర్వాత ఒక్కసారి వాచ్ చేయండి, మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇంకా అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ వన్, ఈ డిజిటల్ గోల్డ్లో ఏంటంటే మనం చాలా తక్కువ అమౌంట్తోనే ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం గ్రో యాప్లో చూసుకున్నట్లయితే కేవలం మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 10 రూపాయలు మాత్రమే. ఆ 10 రూపాయలకి ప్రెజెంట్ గోల్డ్ యొక్క ప్రైస్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వస్తాయో అన్ని గ్రామ్స్ యాడ్ అవుతాయి. 10 రూపాయలకి 0.0.0.0001 ఆ రకంగా గ్రామ్స్ అనేవి మన యొక్క డిజిటల్ వ్యాలెట్లో యాడ్ అవుతుంటాయి అన్నమాట. మీకు కావాలంటే 100 రూపాయలు, 500, 10,000, 1,00,000 ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన దగ్గర 500 ఉన్నాయి అనుకోండి, ఈ 500 పెట్టి నిజమైన బంగారాన్ని కొనుక్కోగలమా? కొనుక్కోలేం. ఇన్ కేస్ కొన్నా కూడా ఇంత వస్తుంది. సో ఆ రకంగా కొనలేం కాబట్టి, ఆ రకంగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేం కాబట్టి, ఈ రకమైన డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే 500 ఏంటి 10 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి, 100,000 రూపాయలకి ఎన్నైతే గ్రామ్స్ వస్తాయో ఆ గ్రామ్స్ అనేవి మీ యొక్క డిజిటల్ వ్యాలెట్లో యాడ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ బంగారం ధర అనేది ఫ్యూచర్లో బాగా పెరిగిందనుకోండి, అమ్ముకోవచ్చు, ఆన్ ది స్పాట్ అమ్ముకొని ఆ లాభాలని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఇన్ కేస్ మనం కనుక డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే, ఆల్రెడీ చెప్పా మన బంగారం అనేది డిజిటల్ వ్యాలెట్లో యాడ్ అయి ఉంటుందని చెప్పాను కదా, అది 100% సేఫ్. కానీ మనం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి, మంచి యాప్స్ ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టాలి, అప్పుడే అది 100% సేఫ్టీ. ఇన్ కేస్ మనం కనుక బయట గోల్డ్ కొన్నామనుకోండి, ఫిజికల్గా గోల్డ్ కొన్నామనుకోండి, ఆ బంగారాన్ని మన యొక్క బీరోలో కానీ ఇంట్లో కానీ దాచిపెట్టుకోవాలి, అది 100% సేఫా? ఏమో దొంగతనం జరగచ్చు, లేదా ఎవరైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు, అది అంత సేఫ్ కాదు. అదేవిధంగా మనం ఏదైనా లాకర్స్లో పెట్టాలనుకుంటే దానికి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ ఉంటుంది. సో ఈ రకంగా కనుక మనం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో డిజిటల్ గోల్డ్ కొనుక్కున్నట్లయితే అది 100% సేఫ్గా ఉంటుంది. సో ఇదొక అడ్వాంటేజ్ అన్నమాట. అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో యాప్. ఈ గ్రో యాప్లో కనుక మనం బంగారాన్ని కొన్నట్లయితే, అంటే డిజిటల్ వేలో బంగారాన్ని కొన్నట్లయితే, వాళ్ళకంగా 99.99 ప్యూరిటీ గ్యారంటీని ఇస్తున్నారు, అంటే అది 24 క్యారెట్ బంగారం అనమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో ఉంది, గ్రో వాళ్ళు ఏంటంటే 99.99% ప్యూర్ గోల్డ్ని మాత్రమే మేము ఆఫర్ చేస్తున్నాం, అది కూడా 24 క్యారెట్ల బంగారం అని చెప్పి ముందుగానే చెప్తున్నారు. సో అది సేఫ్, అదేవిధంగా మంచి కంపెనీ కాబట్టి మనం నమ్మవచ్చు. ఇన్ కేస్ మనం కనుక బయట గోల్డ్ కాయిన్ కానీ బిస్కెట్ని కానీ కొన్నామనుకోండి, అది 100% ప్యూరా లేదా అందులో ఏమన్నా మెటల్స్ని యాడ్ చేస్తారో మనకు తెలీదు, తెలియకపోవచ్చు, మనం టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. కానీ వాళ్ళు 100% ప్యూర్ని ఆఫర్ చేయకపోవచ్చు, అందులో వేరే వేరే ఐటమ్స్ని కలపచ్చు. మనం కొంటాం, రేపొద్దున అమ్మేటప్పుడు వాళ్ళు చెప్తారు చెక్ చేసి, ఇందులో మెటల్స్ ఉన్నాయి, ఇందులో సిల్వర్ మిక్స్ అయి ఉంది, ఇది 100% ప్యూర్ కాదని చెప్పి చాలా తక్కువ ప్రైస్కే కొనుక్కుంటూ ఉంటారు. కానీ డిజిటల్ వ్యాలెట్ వాళ్ళు ముందుగానే చెప్తున్నారు ఇది ప్యూర్ గోల్డ్ అని చెప్పి, మనం అమ్మినా కొన్నా డిజిటల్ వేలో కాబట్టి గొడవ ఉండదు, అందులో మళ్ళీ క్వాలిటీ చెక్ ఉండదు, ఏముండదు. సో ఎంత వాల్యూ అయితే ఆ వాల్యూ ప్రకారమే మనం అమ్మవచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ డెలివరీ. కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సో వీటిలో మనం బంగారాన్ని కొంటాం, టెన్యూర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ టెన్యూర్ తర్వాత కనుక
మనం ఉంచాలనుకుంటే ఆ డిజిటల్ వ్యాలెట్లోనే ఉంచుకోవచ్చు, లేకపోతే మనం ఫిజికల్ గోల్డ్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ రకంగా రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళే ఎన్ని గ్రాములు అయితే బంగారం ఉందో ఆ బంగారాన్ని ఫిజికల్గా మన చేతిలో పెడతారు, ఇంటికొచ్చి డెలివరీ చేస్తారనమాట. వాళ్ళు ముందుగానే ఆఫర్ చేస్తారు 24 క్యారెట్ల బంగారం, 99.99% ప్యూర్ గోల్డ్ అని చెప్తారు కదా, ఆ గోల్డ్ని మాత్రమే డెలివరీ చేస్తారు. ఈ ఆప్షన్ కూడా ఉంది, ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ లిక్విడిటీ. ఇన్ కేస్ మన దగ్గర ఒక బంగారం బిస్కెట్ ఉంది, ఆ బిస్కెట్ని బయటకు వెళ్ళి అమ్మాలంటే వాళ్ళు ప్యూరిటీ చెక్ అంటారు, అదంటారు, ఇదంటారు, వెంటనే కొనేవాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఇన్ కేస్ మనం కనుక డిజిటల్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్ సెల్ చేయొచ్చు, లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ETFs, ఈ గోల్డ్ ETFs భాగంగా ఆన్ ది స్పాట్ మనం సెల్ చేయొచ్చు, అది కూడా అడ్వాంటేజే. కానీ ఫిజికల్ గోల్డ్ అంత త్వరగా సెల్ చేసే అవకాశం ఉండకపోవచ్చు, ఇది కూడా అడ్వాంటేజ్. సో ఇన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే డిజిటల్ వేలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ కొన్నామనుకోండి GST అంటారు, మేకింగ్ ఛార్జెస్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, చాలా ఉంటాయి. కానీ డిజిటల్ గోల్డ్లో ఆ రకమైన వేస్టేజ్ ఏమీ ఉండదన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిజిటల్ వేలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం 100% బెటర్. ఈ రకంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, గోల్డ్ ETFs గురించి కానీ, గోల్డ్ బాండ్స్ గురించి కానీ, ఇంకా గోల్డ్కి సంబంధించిన మరిన్ని డౌట్స్ మీకు ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ యాప్లో ఏంటంటే అన్ని రకాలైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్, మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ కోర్స్, మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. టెక్నికల్, అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి. ఒక బిజినెస్ని ప్రారంభించాలనుకుంటే ఎలా ప్రారంభించాలి. ఎవరైతే బిజినెస్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళే మాట్లాడతారనమాట, వాళ్ళు ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యారు, ఎలాంటి తప్పులు చేశారు, వాళ్ళకి లోన్ ఎవరు ఇచ్చారు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళే మాట్లాడతారు. సో మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది, MARIDI. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. తొలగిషాలో ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.